అయితే మన భోసలే మోహన్ రోపడల్ గారు గల్లీ గల్లీ వాడవాడ ఊరు ఊరు గడప గడప తిప్పుకుంటా ఇవో మన బీజేపీ యొక్క స్కీమ్ల గురించి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు మన పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాలకు దళితులకు బీసీ మైనారిటీలకు ఎలాంటి సేవలు అందించిందో ఇవో ప్రతి ఒక్క దాని గురించి క్లుప్తంగా ఇట్లా ఊరు ఊరు గల్లీ గల్లీ గడప గడపకు తిప్పుకుంటూ చెప్తున్నారన్నమాట. ఇగో ఆ కార్యక్రమంలో భాగంగానే ముందుగల్లా మన బాకోట్ల ఇగో బాకోట్కెళ్ళి పాంగ్రి, పాంగ్రికెళ్ళి సౌనా ఇవో ఇట్లా తిరిగిందన్నమాట మన మోహన్ రెడ్డి గారు. ఇక తిరిగి ప్రతి ఒక్కరికి అక్కడ ఇగో క్లియర్గా క్లుప్తంగా వివరించడం జరిగిందన్నమాట. అయితే అక్కడ ఉన్నటువంటి నిండు నూరెళ్ళ ముసలల నుంచి అదేవిధంగా మనకు ఏదైతే చిన్నపిల్లలు అంటే 18 సంవత్సరాలు ఉన్నారో అక్కడి నుంచి నిండు నూరెళ్ళ ముసలల వరకు ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ల గురించి వివరించడం జరిగిందన్నమాట. ఇక అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి మనకు ఉజ్వల యోజన కావచ్చు, గరీబ్ కళ్యాణ్ యోజన కావచ్చు, ఇక అదే కాకుండా మనకు ఏదైతే ఇప్పుడు ఈ పెన్షన్ కానీ, బియ్యం కానీ, సిసి రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అదేవిధంగా మనకు ఉపాధి హామీ పథకం కానీ, ఇక ఇలాంటి అన్ని స్కీమ్లు నరేంద్ర మోడీ గారు మాత్రమే ఇస్తున్నారు. కేవలము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఫండ్ వల్లనే ఇక్కడ నడుస్తున్నదని మన మోహన్ రెడ్డి గారు గడప గడపకెళ్ళి ఇట్లా చెప్తున్నారన్నమాట. ఇక అదేవిధంగా ప్రజలు కూడా మన మోహన్ రెడ్డి గారి యొక్క మాటలను క్షుణ్ణంగా క్లుప్తంగా ఇవి అక్కడ కేర్గా విని మంచిగా వాళ్ళు తెలుసుకుంటున్నారన్నమాట. రాబోయే కాలంలో ఖచ్చితంగా మీరు బీజేపీ పార్టీ వెంట ఉండి నరేంద్ర మోడీ గారికి మీరు మద్దతు తెలపాలని అక్కడ మన మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక అంతేకాకుండా రాబోయే కాలంలో ఖచ్చితంగా వచ్చేది దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు బీజేపీ పార్టీ, కాబట్టి మీరు కూడా ఈ బీజేపీ పార్టీని ఇక ఓటేసి మన ఏదైతే ఎమ్మెల్యే క్యాండిడేట్కు ఒక ఓటు, అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్కు ఒక ఓటేసి మీరు ఇంకా రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ముదల్ నియోజకవర్గంలో కావచ్చు, ఇక్కడ మనకు బీజేపీ పార్టీని గెలిపించి ఈ ముదల్ నియోజకవర్గం గడ్డ మీద మన బీజేపీ పార్టీ యొక్క జెండాను రెప్రెప్పలాడించాలని అక్కడ క్లుప్తంగా వివరిస్తూ తిరుగుతున్నారన్నమాట. ఇక ఈ విధంగా గడప గడపకు తిప్పుకుంటూ చెప్తున్నందుకు కానీ అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు కావచ్చు, చిన్నలు కావచ్చు, ఇక ఇట్లా క్లియర్గా ఉరుణుల్లి వింటున్నారు. అంతేకాకుండా ఎక్కడ పోయినా కూడా మోహన్ రెడ్డి గారికి మంచిగా ఆప్యాయతగా ప్రేమగా ఇగో సార్కు ఘన స్వాగతం పలికి అక్కడ ప్రజలందరూ మంచిగా ఆస్వాదిస్తున్నారన్నమాట. ఇక అంతేకాకుండా అక్కడ మన ముందుగల్లా సౌన గ్రామంలో గణపతి యొక్క పూజ కార్యక్రమం నిర్వహించి ఇగో ఈ విధంగా గడప గడపకు ప్రతి ఇంటి ఇంటికి మన మోహన్ రెడ్డి గారు ఇట్లా వెళ్ళిందన్నమాట. ఇక వెళ్ళినందుకు అక్కడ మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు అక్కడ సన్మానించి అక్కడ ఇగో ఈ విధంగా వెల్కమ్ పలికిండు. ఇగో ప్రతి ఇంట్లో పోయి ఇట్లా సాగుతుంది. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేస్తూ అసలు యంగ్ యువతకు అసలు తను చేసే మోసాలు కానీ ఏవైనా కానీ తను ఇది చేస్తా అది చేస్తా అని లంచాలు ఇవ్వడమే కానీ ఒక్కటి కూడా చేయడం లేదని నా భావన. అందుకోసం అందరూ వేసే ముందు వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు, వాళ్ళు ఎలా పని చేస్తారు దాన్ని బట్టి మీరు ఓటు వేయాలని కోరుకుంటున్నాను. బీజేపీకి మద్దతు మోహన్ పటేల్ మహేశ్వర భారతీయ జనతా. తెలుగు చెప్పలేదు, తెలుగు మంది సమయం మరాఠీకి సమయం. నరేంద్ర మోదీకి స్కీమ్స్ అయితే కేలందరం మరి మోదీ కాయకాయకి వెళ్ళి తెచ్చ పూర్ణం అయితే అని కేసీఆర్ కాయకాయ దూకా వెళ్ళి తెచ్చారు. అతను నరేంద్ర మోదీ శేతకరేలా శక్తి అవగడదనే ఉద్దేశాన్ని అప్పుడు శేతకరేలా కథ చెప్పవచ్చు భావ కమీ కలి భావ కమీకరణ 16-18 మోదీ సర్కార్ కూడా అక్కడ ఫైదా అని 3 వర్షాలు కరోనా మహమ్మారి బీమారి అడిగింది ఖచ్చిత ఆయన కుమార్ ఇరవై సెప్టెంబర్ మోదీ సర్కార్ 30 టీకా తిన్నది ఎట్లే అనుకుంది టీకా ఎట్లా 2 టీకా ఎట్లా తందు వేయలేదు అని మోదీ దేశాన్ని అట్లా హిందూ ధర్మాన్ని సంరక్షణ కరాలి
अपन सर्वजण या गोष्टी लक्षात घेत नरेंद्र मोदीच्या ह्या कंबरकसलाला दोन मतदान करा. एमएलएला एक एमपीला माझं नाव मोहन पटले आशीर्वाद. टीआरएस वाले आपल्याला डबल बेडरूमचं घर दिलं नाही, शेतीचं कर्ज माफ केलं, शिकल्या पोराला नोकरी नाही, असे छोट्या छोट्या पोराला कोकण कार्डमध्ये नाव नाही, तांदूळ नाही, होय ना. लाईटचं बिल वाढवले तर अगोदर किती होतं लाईट बिल आपलं, आता किती आले, हे सगळं लक्षात घ्या.